కొంతమందికి వైసీపీ నాయకుల్లో వయసుకు పెద్దోళ్ళు కానీ వాళ్ళకి సంస్కారం ఉండదు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా ఎలక్షన్ టైంలో వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం అది కామన్, ఎవరైనా చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ అధికారం చేతికొచ్చిన తర్వాత ఒక చేతిలో పదవున్నాక మాట్లాడే మాటలో ఎదుటి వాళ్ళని, ఎదుటి పార్టీ వాళ్ళ మీద, ఎదుటి పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు హుందాతనంగా మాట్లాడాలి. కానీ మన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులు చేస్తున్న విమర్శలు మాత్రం మనం ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడు ఇటువంటి విమర్శలు చూసి ఉండడం మనం కొత్త తరానికి నాంది పలికే వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు మనం ప్రతి ఒక్కరు చూస్తున్నాం. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు మాట్లాడే బూతులు మనం అందరం చూస్తున్నాం. అదే వాళ్ళ ట్రెండ్ కింద మాట్లాడుకోవడం చూసే మనం మీడియాలో కూడా చూసాం. అయితే పండు కోతి మనం అంటాం కదా, కోతికి వయసు పెరిగినా కానీ దాని చేష్టలు మాందో, కోతి చేష్టలు మాందో, ఎంత వయసు పెరిగినా కానీ దాని చేష్టలు అదే. అలాగే మన కోతి ముఖం విజయసాయి రెడ్డి ఎంపీ గారు మళ్ళీ వాడికి ఒక రాజ్యసభ సీటు, మళ్ళీ వాడికి వాడు ఏం మాట్లాడుతూ వాడికి అర్థమే లేదు. వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడేది ఏంటంటే, కరోనా వచ్చిన 3 రోజులనే నెగిటివ్ రావడం ఏంటి, ఇంత తొందరగా తగ్గిపోవడం ఏంటి, ఇది దేశ చరిత్రలోనే కొత్త నాంది పలికింది, దీని మీద సైన్స్లు తీసుకురావాలి అని చెప్పి ఏదో చెత్త కవరు చెప్తున్నాడు. అరే సన్నాసి, నీకు వయసు పెరిగింది, బుద్ధి లేదు. నాకు తెలిసిన ఒక నీతి జాతి పుట్టున్నాను, ఏ సంక్రాంతికి పుట్టు ఉంటాను. పవన్ కళ్యాణ్ గారికి కరోనా తగ్గిపోయిందని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ కానీ అధికారంగా చెప్పిందా? లేదు కదా. నీకెందుకు ఇంత ఊలుక, మిమ్మల్ని చూపించాలరా, మిమ్మల్ని చూపించాలి. ఎందుకంటే మీ అవినీతి చరిత్ర దేశాలు కదకే దాటి కన్నందాలు దాటి వెళ్ళిపోయింది. మీ అవినీతి చరిత్ర నువ్వు మాట్లాడుతున్నావు. మీ జగన్మోహన్ రెడ్డి గారికి కోడి కత్తికొచ్చుకుంటే బ్లడ్ కంట్రోల్తో సీరియస్ మ్యాటర్ అని చెప్పి వైజాగ్ నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ తీసుకెళ్ళిన చరిత్ర మీది. నువ్వా మాట్లాడుతున్నావు వైద్య చరిత్ర గురించి గట్ట మాట్లాడుతున్నావు, నీతి నిజాతి గురించి మాట్లాడుతున్నావు. నీకులాగా 16 నెలలు చెంచులగూడలో జైల్లో చెప్పకూడదు తెలియలేదు, బాత్రూమ్లు కాలేదు, పాసిపోయి అన్నం తెల్ల. నీవేంటి పవన్ కళ్యాణ్ గారి స్థాయి అంటరా? పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆకాశం నీది, భూమిలో ఉన్న మట్టిలో ఉన్న అసిద్ధం స్థాయి నీది. ఆయన సంపాదించిన ప్రతి రూపాయి ప్రజల కోసం కష్టపడతారు. మీరు ప్రజల సొమ్ము దోచేసి, కోట్లు దోచేసి కూడి కట్టుకొని ఇతర దేశాలకు టర్న్ ఓవర్ చేసుకుంటారు. మీరే పవన్ గారి గురించి మాట్లాడేది సిగ్గు సేర ఉండాలి. తెలుసుకో, ఎవరిని ఎలా మాట్లాడో తెలుసుకో. మాట్లాడేమంటే ఒక హుందాతనం ఉండాలి, నీ వయసుకు తగ్గ హుందాతనంగా మాట్లాడాలి. ఏం మాట్లాడినా ఏంటరా పావలా, ఏంటరా పండు కోతి ముఖమా, నిన్ను అంటా కోతి ముఖమా, కోతి ముడ్డు ముఖం అని చెప్పి మేము అంటాం. సన్నాసి వ్యాధి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే మాట్లాడుతున్నావు చరిత్రల గురించి, నీ చరిత్ర గురించి చెప్పాలా? పాప వివేకానంద రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారు చనిపోతే, హత్య చేయబడితే, రక్తం మడలో పడి ఉంటే తమరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? హార్ట్అటాక్తో చనిపోయారని చెప్పాడు. నువ్వు చెప్తున్నావు ఈరోజు పవన్ గారి గురించి మాట్లాడుతున్నావు. నీతి చరిత్ర చూసుకో ముందు, నువ్వు తెలుసుకోరా? నీకులాగా సిబిఐ ఎంక్వైరీ నుండి లేదా కోర్టు వాయిదాన్ని తప్పించుకోవడం కోసం కరోనా వంకతోని హైదరాబాద్ హాస్పిటల్లోని 10ల సంఖ్యలో రోజులో బెడ్ల మీద తొంగని ముసలి కన్నీరు ఖర్చు చచ్చిపోయినట్టు యాక్ట్ చేసావు కదా. నువ్వు యాక్టింగ్ చేసేది, పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చేయరు. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు నువ్వు చేసే యాక్టింగ్. ఎందుకంటే కేసులను తప్పించుకోవడం కోసం కోర్టుని మన కేంద్రం నుంచి ఎంక్వైరీ వస్తుందని తెలియగానే కరోనా వచ్చిందని చెప్పి వెళ్ళిపోయి హాస్పిటల్ తొంగిన సన్నాసు నువ్వా మాట్లాడుతున్నావు జాతి నీతి జాతి గురించి? నువ్వు సన్నాసి, నీ జాతి నువ్వు తెలుసుకో, సిగ్గులేని జాతి నీది, పో నీ బతుకు. నువ్వు మాట్లాడుతున్నావు ట్రస్టుల పేర్లతో 100 కోట్లతో చేసి ఎంక్వైరీలు జరగకుండా నువ్వు చేసిన దొంగదారులు బయటపడకుండా ట్రస్టుల పేరు ట్రస్టులు పెట్టి దోచుకున్నావు వరకు నువ్వా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గురించి? ఈరోజు సిగ్గు ఉండాలి, సిగ్గు సేర ఉండాలి. రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఒక హుందాతనం ఉండాలి, ఒక మంచితనంగా మాట్లాడాలి. ఒక వ్యక్తి కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చింది, మనం సంతోషించాలి. అంతే ఇదే కామెంట్ సన్నాసిన కొడక, నీ అసలు నీ స్థాయి ఏంటి, నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడే మాట్లాడి నిజంగా నువ్వు నీతి జాతికి పుట్టుంటే కనుక ఇటువంటి కామెంట్లు చెయ్యు. ఒక వ్యక్తి కరోనా వచ్చింది, ఓకే మంచిగా కామెంట్ చేయి. అదేంటి కామెంట్రా? నీకోసం మేము చేయగలం, 100 కామెంట్లు చేయగలం. నీలాంటి సన్నాసుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పేరు పోతుంది. ఆయన కొద్దిగా ఈ మధ్యలో కొందాగా మాట్లాడుతున్నారు. నీలాంటి వాళ్ళ వల్ల ఆయన కొండ పేరు కూడా పోతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళని ఎక్కడైనా చూపించండి సార్, వీడికి వయసు ముదిరింది అనుకున్నాము, వయసుతో పాటు బ్రెయిన్ కూడా తెప్పింది అనుకున్నాము, బ్రెయిన్ కూడా తెప్పింది.
ఆయన అవునవును కరెక్ట్. వీడికి వయసు పెరిగింది పాపం, వీడికి బ్రెయిన్ కూడా తప్పింది, అది కరెక్ట్. ఎందుకంటే దగ్గరలో ఉంది వీడికి, మళ్ళీ వెళ్ళిపోతాడు, చెంజులు కూడా జైల్లో చెప్పుకుంటుంటా వెళ్ళిపోతా ఉంటాడు. సిగ్గులేని సన్నాసి, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? పండుకోతు మొగనాడు, నీ కరోనా వస్తే నీ తగ్గడానికి మరి ఎవరు వచ్చారు పాపం? నీకులాగా డూప్లికేట్ కరోనా రాలేదు ఇక్కడ, దొంగ కరోనా రాలేదు ఇక్కడ, యాక్టింగ్ కరోనా రాలేదు నీకులాగా. సిబిఐ ఎంక్వైరీలు ఉండి లేకపోతే కోర్టులు కేసులు తప్పించుకోవడం కోసం వచ్చిన కరోనా కాదు ఇది. సన్నాసులారా, మీరు చేస్తారు రాజకీయాలు, మీరు చేస్తారు రాజకీయాల కోసం. ముసల కన్నీరు కత్తురు మీరు, మీరు కార్చి డ్రామాలు చేసేది మీరు తప్పించుకోవడం కోసం. సిగ్గు శరణంలో మాట్లాడంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే మీకున్న పోరు కూడా పోతే. ఈ మధ్యలో కొద్దిగా మీరు సంస్కారంగా మాట్లాడుతున్నా, ఒకప్పుడేదో చేసినా కానీ ఇప్పుడైనా ఇటువంటి వాళ్ళకి యాక్షన్ తీసుకుంటే ఖండించండి, ఇటు పెదాల మీద ఖండించండి. ప్రదేశం వయసు పెరిగింది, బుద్ధి బిద్దిపోయారు ఎదరకాయ సిగ్గులేని సన్నాసులు. యా వాడు పడితే వాడు మాట్లాడటం సన్నాసు కబుర్లు. తెలుసుకోండి, తెలుసుకోండి రా, ఏం మాటలు తెలుసుకోండి, ఎవరితో ఎలా మాటలు తెలుసుకోండి. మీకు పదవులు వచ్చినాయి కదా, అధికారం వచ్చింది కదా, ఎలా మాటలో తెలుసుకోండి. అధికారం రాకముందు ఏది వగన నడుతుంది, అధికారం వచ్చిన తర్వాత చేతిలో పదవి ఉండగా తర్వాత ఒక హుందాతనంగా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు హుందాగా విమర్శించాలి. ఏం మాట్లాడుతున్నారా మీరు? సిగ్గు సరళని సన్నాసి ఎదలరత్వం మీ బతుకులు. సిగ్గు లేకపోతే సరే పవన్ కళ్యాణ్ గారు కరోనా వస్తే ఏంటి, ఇప్పుడు కరోనా తగ్గిపోతాయి, ఇప్పుడు నీకేట నొప్పేంటి, నీకు నీకు నొప్పేంటి? పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఏమైనా వ్యక్తిగతంగా నేను ఏమైనా బూతులు తిట్టారు పవన్ కళ్యాణ్? ఆయన చూసి నేర్చుకో హుందాతనం, పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకో హుందాతనం. ఎప్పుడు ఆయన మీకులాగా నోటి వచ్చిన మాట్లాడరు, ఏదైనా మాట్లాడితే హుందాగా మాట్లాడరు, హుందాగా విమర్శించారు, అది తెలుసుకో. సిగ్గు శరణ సన్నాసి వస్తూ నీ బతుకు. ఏం వయసు రండిదా, ఇంత వయసులో గడ్డి తిన్నావు ఇంకనా, ఇంత వయసుని గడ్డి తింటాగంటారు నువ్వు? వయసు వచ్చింది గడ్డి తిన్న బతుకు మాట మాట్లాడకరు నువ్వు, కనీసం నీ కుటుంబ సభ్యులని చెప్పట్లేదు రండి. నాకు తెలిసి నువ్వు నిత్య జాతి పుట్టినాడు ఏమంటావు, నాకు తెలిసి హైబ్రిడ్గా ఉంటావు, నీతో పాలన కొంతమంది వరలే ఇంకనా ఎవరో ఎటువంటి కుటుంబం అంటే చీరెట్లాంటి అక్రమ సంతానం ఉంటాడు నాకు తెలిసి, నాకు తెలిసి. లేదా ఫ్రెంచ్ ప్రభాకరణ ఒకన్నాడు అమెరికాలో ముట్లు కడుకున్నవాడు, వాడు వీళ్ళంతా కలిపి ఒక అక్రమ సంతానం ఉంటారు, కత్తి మహేష్ గడు వీళ్ళంతా ఒక అక్రమ సంతానం పుట్టిన వాళ్ళు ఉన్నారని నాకు తెలిసి, నాకు తెలిసి. అందుకే ఏం మాట్లాడితే తెలియదు. దీనికి తోడు మళ్ళీ కొన్ని మీడియా ఛానల్లో తీసుకొచ్చాడు టీవై మూర్తి అంట, వాడు ఒకడో కొన్ని వీటి ఎవడనే ఎవడో ఏంటంట ఎవడనే వర్మగారిని తీసుకొచ్చి ఎక్కడ పక్కపక్కల పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు పెట్టాలా ఏం పెట్టాలా అని చెప్పి. ఒరా ఒక వ్యక్తి ఒక స్థానంలో ఉన్న వ్యక్తి కోసం, ఆయన అభిమానించే లక్షల మంది అభిమానుల కోసం, కోట్ల మంది అభిమానుల కోసం పెడతారయ్యా ఫోటోలు, పెడతారో పెడితే మీకు నొప్పిండ్రా. వాడు ఏకైకలా చూడడాడు వాడు మూర్తి టీవీ మూర్తి కూడా సన్నాసి యాదవ నీతి జాతీయ సన్నాసి యాదవలు ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ పడి ఆడటమే, పవన్ కళ్యాణ్ పడి ఆడటమే. వాడు అక్కడ ఇంకొకడు ఎవడో బాబు గోగనే అంట, వాడు ఎంచేపు పబ్లిసిటీ పడి ఎడతా ఉంటాడు ఎందుకు పనికిరా సన్నాసి. వాడికి మా దేవుళ్ళు అంట లేదు, మరి ఎలా పుట్టాడు ఎవడో పుట్టాడు తెలియదు, మరి మరి ఎందుకు పుట్టాడు తెలియదు. ఎందుకంటే వాడు పుట్టి ఎందుకంటే దేవుడి మీద నమ్మకం, ఎందుకంటే వాడు నపుంచకడు, అందరికీ దేవుడు అన్ని ఇచ్చేవాడికి అది ఇవ్వలేదంట, వాడికి ఇవ్వలేదంట అది. పాప ఆ బాధలో పాప వాడు ఎంచేపు దేవుడిని చెడతా ఉంటాడు వాడు ఒక సన్నాసి. ఆడు కూడా పవన్ కళ్యాణ్ పడి ఆడమే, ప్రతి నా కొడుకు పవన్ కళ్యాణ్ పడి ఆడమే సన్నాసి అందరం వేసిన వాళ్ళు అన్న నిజమే కట్టరన్నా, వేసిన వాళ్ళు అందరూ సన్నాసులు అన్న. పవన్ కళ్యాణ్ గారు బడి మాత్రమే ఎడతారు, ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాల గురించి, ప్రజలు పడుతున్న కష్టాల గురించి, జరిగిన నిత్యావసర వస్తువుల గురించి ఒక్క నా కొడుకు మాట్లాడటం. ఈ లేదో మేధావులని చెప్పి టీవీల్లో ముందు కూర్చొని మాట్లాడతారు కదా సన్నాసులు అందరూ, ఈ చీరెడ్డి లేదా పెద్ద మేధావులు అంట, వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు డిబేట్లు వీళ్ళకి, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీదే పెడతారు డిబేట్లు, మళ్ళీ వేరే వాళ్ళ గురించి మరి పెట్టరు ఏంటో కదా, మరి కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా విమర్శించాలి, పవన్ కళ్యాణ్ గారు స్థాయిని తగ్గించాలని చెప్పి చేస్తారు. మీరు ఎంత తగ్గించాలని చూస్తే పవన్ కళ్యాణ్ గారు స్థాయి ఎంత పెరుగుతుంది సన్నాసుల్లారా. ఇప్పుడైనా మారంట్రా మీడియాలో మీరు, మీడియా మిత్రులు మీరు కూడా మారంట, ఇంకెంతకాలరా, ఇంకెంతకాలం ఒకడు ముడ్డు నాగుతారు వాడి కింద రాజకీయ నేతలకి తొత్తుల్లో రాసిస్తారా డబ్బుల కోసం, ఇప్పుడేమో ప్రజల కోసం మాట్లాడరా, ప్రజల పక్కన నిలబడరా మీరు సన్నాసుల్లారా. ఎందుకంటే మీరు చదువుకో జర్నలిస్ట్ చూస్తారు పోకరం చదువుకున్నారా మీరా, ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ పడి అంటే అయ్యా, ప్రతి ఓడు ప్రతి నా కొడుకు పవన్ కళ్యాణ్ పడేయటమే. మరి ఆయన ఏ తప్పు చేశాడో తెలియదు మరి, ఎందుకంటే పాపం ఆయన కష్టపడిన సొమ్ము అంతా పట్టుకొచ్చి పాపం ప్రజల కోసం కష్టపడతాం కదా, వీళ్ళకి అదే నొప్పాము. ఎందుకంటే ఇటువంటి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఒక స్థాయి వస్తే వీళ్ళకి దోచుకోవడం ఉండదని చెప్పి ఎంచేపు పవన్ కళ్యాణ్ పడి ఎడుతూ ఉంటారు. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ప్రతి పార్టీ పవన్ కళ్యాణ్ పడేయటమే, మీడియా ఛానల్ పవన్ కళ్యాణ్ పడేయటమే. ఇటువంటి ముసలి ముక్క నా కొడుకులు రేపు మాపు పోయే వాళ్ళు కూడా ఇది చేసే రెండు ముసలి తాతలు, ఏ జాతికి పుట్టాడు తెలియదు, ఏ నీతికి పుట్టాడు తెలియదు. ఇటువంటి వాళ్ళు కూడా ఇటువంటి యదవులో సన్నాసులు కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు. వీళ్ళు స్థాయి అంటే తెలియదు, 16 నెలలు జైలు మరి స్థాయి ఎవడో తెలియదు, 420 వీడు కాదు 420, వీడు ఎదురు వాళ్ళు 40 అంటాడు, ఎదురు వాళ్ళు 420 అంటాడు. వీడు చేసిన పాప నీతి కబుర్లు పాప మరి జైల్లోకి ఎందుకు వెళ్ళడం మరి తెలియదు, మరి సిగ్గు శరం ఉండలే. దయచేసి ప్రతి ఒక్కరు వైసీపీ నాయకులారా, వైసీపీ నాయకులు కార్యకర్తలు మీరు కనీసం మీరైనా స్పందించండి అయ్యా.
చెప్పండి వీడికి, ఈ ముసలి చూపించండి అండి, అడగని చూపించండి. ఎవరే నీలాంటి వాళ్ళ వాళ్ళరా, మా పార్టీ పరుగు పొందరా, మా మీతో బలం మా అమ్మల్ని తిట్టిస్తున్నారా, మా మా కార్యకర్తలు తిట్టిస్తున్నారా, మా నాయకులు తిట్టిస్తున్నారా, మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన్నారా, నీలాంటి సన్నాసి వాళ్ళని చెప్పి ఎదురు తిరగండిరా, మాట్లాడరా. మీరు అడగ టప్పట్లు కొడతా, లైకులు కొడతా, నవ్వుతూ కామెంట్లు పడతా, సన్నాసులరా మారంటారు. ఎప్పుడైనా మన బతుకులు మరణంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏం చేయపు ఈ అవినీతి పరులు తొట్లు కానీ మా ప్రవర్తించకండి, మారండి. ఎప్పుడైనా నిజాలు తెలుసుకోండి, తెలుసుకోండి. ఇంకెంతకాలం రా, బ్రిటిష్ వాళ్ళు పోయారు, ఇదిగో కొత్త బ్రిటిష్ వాళ్ళు ట్రైబ్ బయలుదేరారు, రాజకీయ నాయకులు దోచుకోవడానికి మనల్ని. ఎప్పుడైనా మారండి, మారి మనం ఏంటో, మన బతుకులు ఏంటో, ఇప్పుడైనా మన పిల్లల బతుకులు మారతారా, మారండి. ఎప్పుడైనా ఏం చేయపు దొంగలకు సో చప్పట్లు కొడతాం మానేసి, తాళ్ళ బాధ్యత మానేసి వాళ్ళు ఇచ్చి పేటిఎం డబ్బులకు బాధ్యతలు అయిపోకండి రా. దయచేసి మారండి, ఇప్పుడైనా మారండి. పవన్ కళ్యాణ్ గారు పోవాలని చెప్పి ఫేక్ ఫోటోలు పెట్టడం, లేకపోతే మీ సోషల్ మీడియా ద్వారా డబ్బులు పెట్టడం, డబ్బులు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఫోటోలు పెట్టడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రేప్ అని పెట్టడం, సిగ్గు శరవాళ్ళు ఇప్పుడే మారండి రా, మారండి. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి బాగుండాలని కోరికలు ఎవడనే సరే, ఎంత దరిద్రుడైనా కానీ సరే, మేము ఎప్పుడు అలా పెట్టాం వైసీపీ వాళ్ళ గురించి? వైసీపీ వాళ్ళు ఎప్పుడే మేము అలాగా దరిద్రం మారండి, మారండి. ఇప్పుడైనా రాజకీయాలు వేరు, రాజకీయాలు అతీతం, వంటిలో బాగున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరు కలిసికట్టుగా మాట్లాడాలి, అంతేగాని కొందాదానం కూడా మాట్లాడలే. ఏదో పవన్ కళ్యాణ్ గారు నాశనం అయిపోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఏదో అయిపోవాలి, ఇది మీరు చేసేది సన్నాసాలు మారండి. ఎప్పుడైనా మారండి, మీ బతుకులు మారతాయి, మీతో బలంగా మా బతుకులు మారతాయి, అందరి బతుకులు మారతాయి. మీరు ఓట్లు వేసారు, ఓట్లేసి గెలిపించారు, మీతో బలంగా మేము బలైపోయాం. నిత్యావసర వస్తువులు చూసారు కదా ఎంత పెరిగినాయో, వాటి గురించి మాట్లాడరు, ఎవడో మాట్లాడటం, ఈ తొత్తులు మాట్లాడరు, ఈ సన్నాసులు మాట్లాడరు, ఈ ముసలి తాళట్టు గురించి మాట్లాడరు, సన్నాసి యాదవ పోయి బతుకు ఉంటా. జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.